वेलकम टू कैच द पॉइंट। अंतर्वेदिलो श्री लक्ष्मी नरसिंह स्वामी वारी आलयंलो अग्नि की आहुतैन रथं घटन वेनक असलु कारणं एंटि एटुवंटि కుట్రకోణం ఉంది? ఈవోన్ సస్పెండ్ చేస్తే సమస్యకు పరిష్కారం అయిపోయినట్టేనా? మరొక 90 లక్షలు పెట్టి కొత్త రథం తయారు చేయించేస్తే ఆ సమస్య అంతటితో సాల్వ్ అయిపోయినట్టేనా? ఇదే ఇప్పుడు ప్రతిపక్షం ప్రధానంగా రేజ్ చేస్తున్న పాయింట్. ఓవరాల్గా ఇదే అంశం మీద కలిసిన పాయింట్లో సాయిగారి విశ్లేషణ కూడా తెలుసుకుందాం. సరే, అంటే అంతర్వేది ఘటనలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒక అంత పెద్ద రథం ఎప్పుడో 1955 ఆ టైంలో తయారైన రథం ఇప్పుడు అగ్నికి ఆహుతైపోతుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? ముందస్తుగా ఎందుకు జాగ్రత్తలు ఏం తీసుకోలేదు? సేఫ్టీ ప్రికాషన్స్ అక్కడ అనేది ముందు దాన్ని ఎలా చూడాలి? ఆ ఘటనకు సంబంధించిన కారణాన్ని. పూర్తిగా వైఫల్యం. ఎందుకు అంటే ఒక దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. దేవాదాయ శాఖ ఎందుకు నిద్రపోతుంది? రథానికి సంబంధించి ఓ వింత ప్రచారం. ఆ పైన ఏదో తేనె పట్టుంది, ఆ కింద తాటాకులు పైన పెడతారు, ఆ తాటాకుల మీద తేనె పట్టుకు సంబంధించి ఎవరో నిప్పు పెట్టబోతే పడింది. ఆ టైంలో సిబ్బంది ఉన్నారా లేరా? వాళ్ళు బతుకున్నారా లేదా? ఈ పదం అంటానికి కొంచెం హార్ష్గా ఉంటుంది, కానీ ఏం చేస్తున్నట్టు ఓకే. రాత్రి పూట్లో జరిగింది. రాత్రి పూట్లు వచ్చి తేనె పట్టులు పట్టుకోవడానికి, అదే ఆ పైన ఉన్నటువంటి తేనె పట్టులు పట్టుకోవడానికి అన్ని అడుగుల ఎత్తున ఉన్నటువంటి తేనె పట్టు కోసం ఎంత మంటలు రేపాలి? ఇంకోటి, తడిక మీద పడింది, తడికతో తగలబడిపోయి ఉండొచ్చు. ఎందుకు నువ్వే ప్రీ ఎగ్జెంప్టెడ్ స్టేట్మెంట్స్ నువ్వెవరు డిసైడ్ చేయడానికి? ఒకవేళ తాటాకుల మీద పడుతుంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, అది టేకు చెక్క. మామూలుగా మనం ప్రతి చోట రథాలు చూస్తుంటాం. మన మంగళగిరి పానకాల నరసింహస్వామి టెంపుల్ దైనా, లేకపోతే ఇక్కడ విజయవాడలో దుర్గగుడి దగ్గర రథం ఉంటుంది, అట్లాంటి చాలా రథాలు చూసాం. ఆ రథాల పైన ఇవి కూడా పెడతారు, కొబ్బరికాయలు కొడుతూ అక్కడ కర్పూరాలు కూడా వెలిగిస్తారు. దానికి ఆ రథం తగలబడిపోదు, ఆ చెక్క స్ట్రాంగ్ గా ఉంటుంది, దానిపైన పెయింట్ ఇదంతా వేసి ఉంటుంది. ఈవెన్ మనం గుమ్మం మీద కర్పూరం పెట్టి వెలిగిస్తాం, గుమ్మం ఎప్పుడన్నా తగలబడిందా మనకి? దానికి పెయింట్ అదంతా ఉంటుంది కదా, తగలబడిపోద్ది గుమ్మం. చెక్కే కదా అది కూడా, టేక్ చెక్కలో ఉంటాయి లేకపోతే ఇంకో చెక్క ఉంటుంది, తగలబడిపోతున్నాయి మన గుమ్మాలు. అట్లాగే తలుపుల దగ్గరన ఏదన్నా నిప్పేస్తే గబక్కన వెలిగిపోద్దే. మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ కాగడా తీసుకోండి, కాగడా తీసుకుని ఇప్పుడు ఉన్న రథం దగ్గరికి వెళ్ళేసి అక్కడ కిరసనాయిల్ కానీ పెట్రోల్ కానీ నూనె కానీ లేకుండా తగలబెట్టి చూడండి, అంటుకుంటుందేమో మామూలుగా ఊరికినట్లాగే. అలాగే పట్టుకుని నుంచుంటే ఒక 10 నిమిషాలకు 15 నిమిషాలకు ఒక పక్కన లైట్గా మంట అది బొగ్గులాగా తయారవుతుంది, అక్కడ మళ్ళీ వెంటనే అట్లా కనగానే ఆరిపోతుంది. ఇది కామన్ సెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎవడో తేనె పట్టు కోసం ఒక కర్ర ఉచ్చుకుని వెళ్ళాడు, అదేందో 40 అడుగుల కర్ర ల్యాండ్ నుంచి వచ్చినాయి అంటే ఏదో గడకర్రలు ఉంటాయని చెప్తున్నారు. 40 అడుగుల కర్రను లేపాలంటే మరి ఒకవేళ ఆ తగలబడుతున్నప్పుడు వాడు వదిలేసిపోకుండా వెంట పెట్టుకెళ్ళాడంటే వాడికి మనం ప్రపంచ గిన్నిస్ బుక్ లో కాదు ఇంకేదన్నా స్పెషల్ బుక్ లో రికార్డు చేయాలి. అట్లాగా ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు ఒక కర్ర పట్టుకొచ్చి దానికి ఏది 45 అడుగుల ఎత్తునుండేటువంటి దాన్ని టచ్ చేయడానికి దానికి కాగడా ఎట్టి పైకి పెట్టి ఆ తర్వాత రథం తగలబడతా ఉంటుంటే ఆ కర్రతో సహా ఇంటికి వెళ్ళిపోయి ఎవరికి కనపడకుండా దాక్కుని వెళ్ళగలిగారంటే వాళ్ళు అసలు ఈ హాలీవుడ్ సినిమాలలో హీరోలుగా పెట్టచ్చు అనమాట. అలాంటి సిచ్యువేషన్ అక్కడ నాదో చిన్న డౌట్, అంటే నాకు అది ఎలా ఉందో అక్కడ తెలియదు, కానీ మామూలుగా నేను చాలా రథాలు చూసినప్పుడు దానికి ఖాళీ టైంలో డోర్లు వేసేస్తారు, లాక్ కూడా వేసేస్తారు. మళ్ళీ కళ్యాణోత్సవాలు అయినప్పుడు రథాల ఊరేగింపుల టైంలో మాత్రమే ముందు ఓపెన్ చేసి క్లీనింగ్లు చేయడం ఇవన్నీ చేస్తారు. ఇది అర్ధరాత్రి జరిగింది, అంటే అక్కడ డోర్లు అన్ని క్లోజ్లో లేవా, లేదంటే అసలు లేవా, లాక్ అయ్యలేదా? అదే ఇక్కడ వాస్తవంగా చెప్తుంది, మూడు వైపులా ఇది ఉంటుంది, ఫ్రంట్ సైడ్ తలుపు ఉంటుంది, లోపల మాత్రం రథానికంట ఏదో తాటాకులు పెడతారట. మరి తాటాకులు ఎందుకు పెడతారో తెలియదు నాకు. వాస్తవంగా అయితే మనం నేను చాలా రథాలు చూశాను, ఇక్కడ పక్కనే పానకాల స్వామి రథం చూశాను, ఇక్కడ విజయవాడలో మన రథం సెంటర్లో రథం కూడా కనబడతా ఉంటుంది. అక్కడైతే ఏ తాటాకులు పెట్టరు, ఒకవేళ వాళ్ళు ఏమన్నా అడవుల్లో తాటాకులు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి తాటాకులు పెడతారు. కానీ లోపల వీళ్ళు చూపెడతాన్న ఫోటో ఏంటంటే ఫోకస్ చేస్తున్న ఫోటో రథానికి తాటాకులు అల్లినట్టు అల్లారు. మరి అదేందో అర్థం కాలేదు, అది ఎందుకు పెడతారు? మరి అది మామూలుగా ఈవెన్ బయటప్పుడు రథోత్సవం జరిగినప్పుడు కూడా తాటాకులు పందిరి పెడతారు, అంతేగాని తాటాకులు రథానికి కట్టడం చూడలేదు నేను ఎక్కడ కూడా. వీళ్ళు ఏమన్నా మరి సపరేట్ గా పెడతారో నాకైతే తెలియదు. అది ఎప్పుడైనా సరే 4 వైపులా కొబ్బరాకులు పెడతారు మరి ఇక్కడ. అది ఒకటి. అసలు వాస్తవంగా ఏంటి,
అంతే. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ అసంప్షన్తో ఇన్వెస్టిగేట్ చేయకూడదు కదా, ఎందుకు జరిగింది ఏం జరిగింది అనేటువంటిది విచారిస్తున్నాం, దీంట్లో బాధ్యుల మీద చర్య తీసుకుంటాం. ఫస్ట్ కడుపు బాగా జనం మండిపోతుంది కాబట్టి ఈవో ఈవో ఏమైనా తగలబెట్టాడు అక్కడ బదిలీ చేసేస్తే ఆరిపోవడానికి, ఈవో ఫెయిల్యూర్ గుడ్ యాక్షన్ తీసుకో. బిఫోర్ దట్ నువ్వు నీ ఆలోచన ఏదన్నా ఉందంటే పబ్లిక్ ని చర్చించుకొని, నువ్వెందుకు సాక్షులు ఎప్పుడైతే రాశారో అది అధికార పార్టీ స్వరం కింద ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వస్తే తెలుగుదేశం స్వరం అని ఎట్లా ఫీల్ అవుతారో, సాక్షులు వస్తే ఆటోమేటిక్ గా వీళ్ళ స్వరం అని అట్లాగే ఫీల్ అవుతారు. అలాంటప్పుడు నువ్వు దాంట్లో ఈ అల్లిక రాశావు, అప్పుడు అధికారులకు ఏమని సంకేతం ఇచ్చినట్టు, ఇదిగో ఇలా దర్యాప్తు చేయండి అని నేనే కదా. అలా కాకుండా దర్యాప్తు చేసేవాడు ఎవరైనా ఉంటారా? ముందు ఇదే ఈవో వచ్చి ఓ పక్కన అక్కడ ఏదైనా దొండగులు పని ఉండొచ్చు అన్నాడు. ఇప్పుడు ఆయన్ని పంపించారు అంటే ఏంటి, దొండగులు పని అన్నోడిని పంపించేస్తావు నువ్వు, అంటే దాని మీద దర్యాప్తు జరపద్దు అంటావా? ఇక్కడ ఎవడో మొన్న మధ్యన ఇప్పటికీ 3-4 ఇన్సిడెంట్ల మధ్య నెల్లూరులో రథం తగలబడింది, అప్పుడు ఎవడో పిచ్చోడు చెప్పారు, ఆ మధ్యన విగ్రహాలు కూలగొట్టారు పిఠాపురం దగ్గర, అది ఎవడో పిచ్చోడు అన్నాడు. ఇప్పుడు కూడా ముందు ఈ రథం తగలబడగానే ఏ పిచ్చోడో బయటకు వస్తాడు అనగానే ఈసారి పిచ్చోడు బదులు తేనెటీగను తీసుకొచ్చి జనాలు పిచ్చోళ్ళని చేస్తాడు. ఇక్కడ దర్యాప్తు జరిపాక ఈ మాట అని ఉంటే ఎవరన్నా ఒప్పుకునేవాడు. ఇప్పుడు దర్యాప్తులో ఒకవేళ నిజమైతే అని తేలినా కూడా జనం నమ్మరు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత అధికార పక్షం మీద. ఇంకొకటి, ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి రాజకీయం చేస్తున్నాయి, తెలుగుదేశం వాళ్ళు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు, ఇక్కడ తెలుగుదేశం చేయలే, పబ్లిక్ లో వచ్చిన ఫీలింగ్, వాళ్ళు ఎంత స్పందించారు, జనాలందరూ స్పందించాక వాళ్ళు మొక్క మాట్లాడారు, వాళ్ళు ఇప్పుడు ఏదో కొంచెం స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వాళ్ళ టైంలో తప్పులను ఎవరో ఏ జనం ఒప్పుకోలేదు, అలాంటి తప్పులు చేశారు కాబట్టి వాళ్ళు గది దిగారు. నువ్వు కూడా ఆ తప్పులు చేసి అట్లా ఉల్టా దబాయించి గది దిగాలనుకుంటున్నావా? అంటే ప్రజల సెంటిమెంట్లు అనేటువంటిది పవర్లోకి రాగానే ఆమె తగ్గిపోతుందా, పక్కకి వెళ్ళిపోద్దా, అహంకారం ఏమన్నా శృతిమించిపోతుందా? ఇక్కడ అది కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒద్దికగా ఉండాలి, ఒద్దికగా లేకపోయినా పర్లేదు కానీ అహంకారంతో ఉండకూడదు. ఇట్లాంటి సెంటిమెంట్ల విషయాల్లో నోటికొచ్చినట్టు మాట్లాడేటటువంటి పద్ధతి ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు. ఏదైనా మాట్లాడితే మీరు వాళ్ళకి అనుకూలంగా చేస్తారు, వీళ్ళకి అనుకూలంగా చేస్తారు, ఏంది అనుకూలంగా చేసేది ఇందులో? ఓ రథం దగ్ధం అయ్యింది అంటే భక్తుల సెంటిమెంట్లతో కూడుకున్నటువంటి అంశం. భక్తులు ఫీల్ అవుతుంటే అట్టట్టా ఫీల్ అవడానికి వీల్లేదు, మా నాయకుడు పవర్లో ఉన్నాడు కాబట్టి అంటే కనుక ఇంకెందుకు మీకు పవర్? నీకు పవర్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ముందు సంయమనం పాటించాలి. భక్తుల సెంటిమెంట్లతో కూడుకున్నటువంటి అంశం పట్ల సంయమనం పాటిస్తా, దాని మీద రకరకాల ప్రచారాలు జరగకుండా మేము ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టాము, దర్యాప్తు జరిపిస్తాము, దీని మీద సిబిఐ వేస్తాం, సిఐడి వేస్తాం, ఇలాంటి సంఘటనలు 4-5 జరిగినాయి కాబట్టి స్పెషల్ దర్యాప్తు చేస్తాం అని చెప్పగలగాలి. అలా చెప్పకుండా సైలెంట్ కూర్చుని ఏది ఉల్టా దబాయింపులతో ఆ ఇది వాళ్ళ కుట్ర అయి ఉండొచ్చు, వీళ్ళ కుట్ర అయి ఉండొచ్చు, చంద్రబాబుకి పని లేక ఒక కాగడా పుచ్చుకుని ఒక 45 సువ పట్టుకుని ఏది బొమ్మ పట్టుకుని దానికి తగిలించుకుని తీసుకొచ్చుకుని అక్కడ తగల పెడతారా? ఏం మాట్లాడతారు వాళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళు? అలా అనకపోతే కనుక ద్రోహులును లేకపోతే మతోన్మాదులు. అంటే ఇప్పుడు ఇలా తగలబెట్టడంలో తప్పేం లేదు, లేకపోతే తేనె తొట్ట వాళ్ళనే తగలబడి ఉంటుంది అని చెప్తే వీళ్ళు ఇంకో మతానికి ఉన్మాదులా? మరి ఏ విధమైనటువంటి మతాలను రెచ్చగొడుతున్నారు వీళ్ళు? వీళ్ళే మళ్ళీ అవతల వాళ్ళని దబాయించేస్తారు. ఇక్కడ బేసిక్ గా ఈ దబాయింపు పక్కన పెట్టి బాధ్యతగా చేయాలి. బాధ్యత అంటే ఈవోని పక్కన పెట్టడం కాదు, దీని మీద ఫస్ట్ ఇలాంటి స్పెక్యులేటెడ్ న్యూస్ ని ఆపాలి, రెండవది ఈ దర్యాప్తులన్నీ చేయించాలి. అక్కడ ఓన్లీ ఓ విగ్రహం, ఇప్పుడు ఒక పిచ్చోడికి ఇంకేం పని లేనట్టు ఓన్లీ హిందూ దేవతలకు సంబంధించిన విగ్రహాలు ఎందుకు కూలగొడుతున్నాడు, అది ఎట్లాంటి పిచ్చోడు? అది తేల్చండి, నెల్లూరులో రథంది తేల్చండి, నీకు సంబంధం లేదు. ఇప్పుడు జగన్ కావాలని చేపిస్తున్నారని ఎవరు అంటలేదు, ఎవడో చేసేటువంటి వాడికి సరిగ్గా దర్యాప్తు చేయరులే అన్న ధైర్యం వస్తుంది కాబట్టి చేస్తున్నా. ఆ చేసేవాళ్ళ వెనకాల ముఠాలు ఉంటాయి, ఆ చేసేవాడు ఒకడా ఇద్దరా ముగ్గురా అనేటువంటిది నువ్వు విచారిస్తే కానీ దావు. అలా కాకుండా నువ్వే ముందే ఏదో ఎందుకు వచ్చిన గొడవ, ఇది ఓట్లు పోతే రేపు పొద్దున వాళ్ళు ఫీల్ కాకుండా నేను ఇట్లాగా తొక్కేస్తున్నాను అనుకుంటే అది చాలా ప్రమాదకరం. ఇక్కడ నిజంగా మీరన్నట్టు స్పెక్యులేటెడ్ వార్త రాగాలి అంటే ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ రావాలి, జరిగిన నిజం ఇదే అని చెప్తే ఆటోమేటిక్ గా ఈ స్పెక్యులేషన్ వార్తలనే వాగుతాయి. కానీ దానికన్నా ముందు తెలుగుదేశం పార్టీయే నిజ నిర్ధారణ కమిటీ వేసింది, వాళ్లే ఇందులో ఒక కుట్ర ఉంది అని చెప్తుంది. అయినా సరే దాని తర్వాత ఒక ఈవోన్ సస్పెండ్ చేసి వదిలేసి ఇదేదో ఒక అల్లరి మోకల పనిగానే చూసి వదిలేయాలా? ఎందుకంటే మనోభావాలతో కూడుకున్న అంశం, హిందువుల అలాగే భక్తుల మనోభావాలతో కూడుకున్న అంశం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ తప్పులేదు ప్రతిపక్ష పార్టీ కింద, కాకపోతే వాళ్ళు గతంలో ఉన్నప్పుడు సందర్భంలోనే అందరం చూసాం
నలభై గుళ్ళు పోలగొట్టినప్పుడు ఏ నియ నిర్ధారణ బృందం వేశారు వాళ్ళు, అప్పుడు వాళ్లే చప్పట్లు కొట్టారు. అంతకుముందు ఏళ్ల తరబడి అప్పట్లో ఎన్నో ఏళ్ల తరబడి ఉన్నటువంటి ఆలయాలు, ఎన్నో పుష్కరాలు చూసిన ఆలయాలు కూలగొట్టి పుష్కరాల కోసం అని చెప్పేసిన వాళ్ళు కాబట్టి. బట్ మొరల్ గా అయితే కనుక ఆనాడు చేసింది తప్పు, ఇప్పుడు చేస్తుంది రైటే. ఎందుకంటే అక్కడ మాట్లాడడంలో తప్పు లేదు, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు గది దిగారు. ఇక్కడ తప్పు చే జరగకుండా చూడాలన్నటువంటి ప్రయత్నం మంచిదే, అది వెళ్లాలా బృందం వెళ్లడంలో కూడా తప్పేం లేదు. సిబిఐ ఎంక్వైరీ అడగడంలో కూడా తప్పు లేదు, ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూలో కీలకమైనటువంటిది ఒక తప్పు జరిగింది. ఆ తప్పు వెనకాల ఉన్నటువంటి బాధ్యత ఎవరిది అనేటువంటిది నిగ్గు తేల్చాలి. ఇక్కడ అధికార పక్షం చేయాల్సింది ఏంటంటే ఉల్టా దబాయింపు కాకుండా స్పెసిఫిక్ గా విచారణ జరగాల. ఇంకోటి అల్లరి మోకలు చేస్తే ఖచ్చితంగా ఆ మోకల వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షన్ పట్టుకోండి. తేనెటీగలది అయితే కనుక ఇందులో ఉన్నది అదే డౌట్. ఒక పెద్ద బ్యాంబూ స్టిక్ లాంటివి ఉంటాయట, వాటితో 50 అడుగులు ఉంటాయట. 50 అడుగులు ఒక మనిషి ఇట్లా పట్టుకుని తీసుకుని రాగలుగుతాడా? అలా తీసుకొస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తారు. ఇంకోటి అక్కడ సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయకుండా పోయినాయి, అకస్మాత్తుగా ఎందుకు ఆగిపోయినాయి? ప్లస్ ఈ తగలబడిన తర్వాత ఎవరైనా సరే ఆ భక్తుడు అనేటువంటి వాడు ఎవడైనా సరే అక్కడ మంట అంటుకుంటే చూస్తా కూర్చోడు, లేదా పారిపోయి ఇంట్లో దాక్కోడు. వెంటనే ముందు నీళ్లు అర్పుతాం కదా, మన ఇంటి ఎదురుకుండా ఒకటి తగలబడుతుంటే ఏం చేస్తాం, నీళ్లు పోస్తామా లేకపోతే కనుక ఇంటికెళ్ళి దాక్కుంటావా? అది సహజంగా ఒకవేళ అటు తేనె పట్టు కోసమే చేసినా వెంటనే నీళ్లు పోసి ఆరుపుతారు కదా ఎవడన్నా 10 మందిని కేకలేసి. అలా ఆపలేదు అంటే వాడికి ఏదో ఇంటెన్షన్ ఉన్నట్టు, అక్కడ నో డౌట్. అందులో అది కూడా తేల్చాలి. కొని అది పల్లెటూళ్ళల్లో ఏమన్నా లక్షల మంది ఉంటారా జనాభా, అలా కర్ర పుచ్చుకుని వస్తే ఊరందరికీ తెలిసిపోతుంది ఎవడొచ్చాడు, సుబ్బారావు వచ్చారా, రామారావు వచ్చారా, అప్పారావు వచ్చారు, ఇది తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. అది కూడా తెలుసుకోలేకపోయాం 2 రోజుల దాకా కూడా అంటే పైగా అలా జరిగి ఉండొచ్చు, దాంట్లో ఆ మైనం వచ్చింది. ఓకే, నువ్వు ఈ మంట వచ్చిన తర్వాత ఆ పైంది తగలబడి దాని మీద పడి ఉండొచ్చు, దానివల్ల అక్కడ మైనం వచ్చి ఉండదు. అలా ఎందుకు ఆలోచించకూడదు? ఈ మంటలు పెరిగాక ఆ పైన ఉన్నటువంటి పట్టు కరిగి దాని మీద పడి ఉండొచ్చు, అది కూడా ఆ యాంగిల్లో కూడా ఆలోచించవచ్చు కదా. అంతేగాని దానికోసం మంట పెట్టారు, నువ్వెట్లా డిసైడ్ చేస్తావు అక్కడ? ఇది దాన్ని ఎందుకు ప్రచారం చేస్తావు? ఇక్కడ ఈ ప్రచారంతో వచ్చినటువంటిదే. ఖచ్చితంగా దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు, దీంతో పాటే రాష్ట్రంలో జరిగినటువంటి ఇతర సంఘటనల మీద కూడా చేయాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. అంటే ఈవో ఈ ఘటనకి బాధ్యుడని అనుకోవాలా? ఇక్కడ క్లియర్ గా ఆయన సస్పెన్షన్ తోనే ఇంకా అయిపోయిందా అనేది, అది కంటి తుడుపు చర్య. ఈవోని ఈ ఘటనకి బాధ్యుడే, ఎందుకంటే ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్ గా నైతిక బాధ్యత ఉంటుంది. రెండవది అక్కడ ఎందుకు సెక్యూరిటీ పెట్టలేదు అన్నది చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది. సీసీ కెమెరాలు పనిచేయకపోవడం అనేటువంటిది ఎందుకు జరిగింది? ఒకవేళ ఆయన నివేదిక పంపించాక కూడా, సీసీ కెమెరాలు పనిచేయట్లేదని నివేదిక పంపించాక కూడా పైనుంచి నిధులు రాకపోతే అప్పుడు దేవాదాయశాఖ కమిషనర్ది తప్పు అవుతుంది, దేవాదాయశాఖ మంత్రిది తప్పు అవుతుంది. అట్లాగే పంపించకపోతే ఈవోనే దానికి ప్రథమ ముద్దాయి అవుతారు. రెండవది ఆ ఏరియాలో సెక్యూరిటీ ఎందుకు లేరు, స్టాఫ్ ఎందుకు ఫర్దర్ ఫాలోఅప్ చేసుకోవట్లేదు? 1000 రూపాయలు జీతాలు అయితే తీసుకుంటుంటారు కదా, భక్తులు ఇచ్చిన డబ్బులే కదా, ఆ దేవుడిని కాపాడడం కోసమే కదా వాళ్ళకి భక్తులు వేస్తుంది, ఆ దేవుడికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని కాపాడడానికే కదా వాళ్ళు జీతాలు తీసుకుంటుంది. బట్ అక్కడ ఏదో 20 మందో 30 మందో ఉండాల్సి ఉంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఒక రథం లాంటి ఇంపార్టెంట్ దగ్ధం అవుతుంటే గబక్కన పరిగెత్తుకొచ్చి వాళ్ళు ఆర్పాలి కదా, దేవాదాయశాఖ పబ్లిక్ నందని కేకేయాలి కదా, ఆ సిబ్బంది ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ ఎక్కడ నిద్రపోతున్నారు? ఒకవేళ వాళ్ళందరూ అక్కడ పనిచేయట్లేదంటే ఏం చేస్తున్నప్పుడు దాని మీద విచారణ ఏం చేయాలి? ఇవన్నీ కూడా తేల్చాల్సినటువంటి అవసరం. అంతర్వేది అనేది చిన్నదేం కాదు, అది చాలా ప్రముఖ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. చిన్న చిన్న ఆలయాల్లోనే సీసీ కెమెరాలు ఉంటాయి, స్టాఫ్ ఉంటారు, సిబ్బంది ఉంటారు, కానీ ఇక్కడ లేకపోవడం అంటే చాలా వైఫల్యాలు బయటపడుతున్నాయి. అది ఇప్పుడే ఈ ఘటన జరిగింది కాబట్టే బయటకు వస్తున్నాయి అనుకోవాలా, లేదంటే ఇప్పుడు అన్ని దేవస్థానాల మీద, దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్నింటి మీద ఇప్పుడు నిఘా పెట్టాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు ఉండాలి. పని చేయకపోతే ఇమీడియట్ గా పనిచేసేందుకు నిధులు ఇవ్వాలా? సీసీ కెమెరాలను అవుట్ సోర్సింగ్ ఇచ్చేనా మేనేజ్ చేయొచ్చు, అది ఖచ్చితంగా పట్టుకోవాలా? అది లేకపోతే కనుక రానున్న రోజుల్లో ఇట్లాంటి సంఘటనలు ఇంకో కొన్ని జరిగినాయి అంటే కనుక తిరుగుబాటే వస్తుంది ప్రజల్లో. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఎల్లకాలం చూస్తా ఊరుకో, రోజు తగలబడతా ఉంటే ఓ చోట పిచ్చోడు వచ్చాడు, ఇంకో చోట తేనె పట్టు వచ్చింది, ఇంకో చోట కుక్క వచ్చింది, పిల్లు వచ్చింది, పంది వచ్చింది అంటే జనాలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా దాని వెనకాల ఉండేటువంటి ఇంటెన్షన్ ని పట్టుకోవడమే కాకుండా ఫర్దర్ జరగకుండా చూడాల్సిన బాధ్యత సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి బాధ్యత కరెక్ట్ గా ప్రభుత్వం మీద ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు అసలు ఇక్కడ ఎందుకు పనిచేయలేదు అన్నటువంటి విచారణ జరపాలి. భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు వాళ్ళైతే శ్రీశైలం వాళ్ళు వెరిఫై చేసుకుంటున్నారట అక్కడ, మంచిదే అట్లా అన్ని చోట్ల పెట్టండి,
ఆ రథాలు ఎదురుగుండా సీసీ కెమెరాలు పెట్టండి, వాటిని పనిచేసేటట్టు చూడండి, వాటిని ఎవరన్నా ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే అదే చూడండి, పెట్టుకుని టార్గెట్ చేసేటువంటి కొన్ని ముష్కర మోకలు ఉంటాయి, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయాల చుట్టుపక్కల ఉండేటువంటి దుకాణాల్లో కానీ వాటి అన్నిటిలో మస్ట్ గా సీసీ కెమెరాలు ఉండేటట్టు ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకొస్తుంది. ఆ రోడ్డు ఆ రూటు అంతా కూడా సీసీ కెమెరాలు ఉండేట అవసరం అయితే ప్రభుత్వం ఇచ్చి పెట్టండి, లేదా అక్కడ ఉన్నటువంటి వ్యాపారం చేసుకోవాలంటే సీసీ కెమెరాలు ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ లో ప్రతి షాప్ దగ్గర సీసీ కెమెరా ఉండాలి, అది రూల్ పెట్టారు, దాని వల్లనే కదా ఇప్పుడు ఈజీగా ప్రతి చోట కూడా దొరుకుతున్నటువంటి. ఎక్కడన్నా తప్పు జరిగితే కనుక చేయించండి, ఓ 10,000-15,000 రూపాయల ఖర్చు పెద్ద ఇష్యూ కాదు, అవసరం అయితే కట్టలేనటువంటి వాళ్ళకుంటే గవర్నమెంట్ ఇవ్వండి, బట్ అది చేయించాలా, అప్పుడు భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన చూద్దాం. మొత్తానికి అంతర్వేది ఘటనకు సంబంధించి రథం అగ్నికి ఆహుతవడం, దీని వెనక నిజంగానే అల్లరిముక్కల పనా లేదంటే ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారా, కుట్ర కోణం ఉందా, ఇదన్నీ అయితే ప్రభుత్వం తేల్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇది హిందువుల మనోభావాలతో కూడుకున్న అంశం, ఇప్పటికే ఇది ఇంకా పెద్ద ఎత్తున తీవ్ర రూపం దాల్చకుండా ముందే ఒక నిజం ఏంటి అనేది బయటకట్టగలిగితే ప్రభుత్వానికి మంచిది, ప్రజలు కూడా భక్తుల మనోభావాలను కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. చూద్దాం ఏం జరుగుతుందో, ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ఇది వాళ్ళు.